గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, హాయ్, దిస్ ఈజ్ బలభద్రరావు. మొన్న దీపావళిలో శ్రీ సూక్తం, మహాలక్ష్మి స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం చదవడానికి నేను అందరికీ వినయంగా నా అభిప్రాయం తెలియజేశాను. అందులో విశ్వ అనే ఆయన నా మీద అభిమానం కొద్దీ మన గ్రూప్లో గరికపాటి నరసింహారావు గారి యొక్క ఒక 2 నిమిషాల వీడియో ఆయన సమర్పించడం జరిగింది. నేను గరికపాటి నరసింహారావు గారికి చాలా అభిమానిని. ఆయన మీద సముచితమైన గౌరవంతో నేను మరలా ఈ ఉపనిషత్తులు, వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చదివిన దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో, సైంటిఫిక్ రూపంగా నేను ముందు మీ ముందు ప్రయోగించదలుచుకున్నాను. దయచేసి ఇది ఎవరిని నిందించడానికి అది కాదు, ఇది మనం నాలెడ్జ్ని ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి. మనం భావితరాలుకి ఎలాగ ఇవి సమర్పిస్తాం, పురాతన కాలంలో ఎలా చెప్పారు వీటన్నిటి గురించి అన్నది నేను నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్లో మీకు చెప్పాలని చెప్పి భావిస్తున్నాను. అయ్యా, ఇందులో చూడండి, 7 రంగులు ఉన్నాయి. సూర్యుడి యొక్క కాంతిలో 7 రంగులు ఉన్నాయి. మనం ఉదయాన్నే లేవగానే ఎరుపు రంగు కనబడుతుంది ఒక అర నిమిషం, తర్వాత ఆరెంజ్ రంగు, ఆ తర్వాత యెల్లో మిక్స్ కలరు సాయంకాలం వరకు ఉండిపోతుందండి. సాయంకాలం మళ్ళా సూర్యాస్తమంలో కొంచెం ఆరెంజ్ రెడ్ ఉంటుంది. మరి వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్ ఎక్కడికి వెళ్ళిపోయండి? ఇది 15,000-20,000 సంవత్సరాల క్రితం వాళ్ళు సప్తాస్వరధమారుడా లోక పిత సూర్యుడు అని చెప్తూ ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అన్నారండి. అంటే అప్పుడు వాళ్ళకి అనువదించిన భాషలో ఏం చెప్పారంటే 7 రంగులు ఉంటాయి, ఆ 7 రంగులు 7 గుర్రాలని చెప్పారు. అప్పుడు ఇంతగా జనాలు చదువుకోలేదు, ఏం లేదు. మరి 7 రంగులు ఉన్నప్పుడు ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది కదండి, రెడ్ వేరు, గ్రీన్ వేరు, ఎల్లో వేరు. మరి ఆ 7 రంగుల్లో ముందు రెడ్ వచ్చేయాలి, తర్వాత వాయిలెట్ రావాలి, తర్వాత ఇండిగో రావాలి, మనకు లైట్ పడదే. కానీ ఇవన్నీ కూడా ఒకే కలర్లో, ఇవన్నీ కూడా చిన్న చిన్న బ్యాండ్ వేవ్ లెంత్ కలిసిన ఒకే రంగు మనకు భూమి మీదకి వస్తుందండి. సో అప్పుడే వాళ్ళు చెప్తారు, సప్తాస్వరధమారుడాం సర్వలోక పితామహం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అక్కడ ఏకచక్రం అంటే సన్లైట్ ఈజ్ ఏ మోనోక్రోమాటిక్ వేవ్, ఏ బ్యాండ్ ఆఫ్ 7 కలర్స్ ఇన్ ఏ యూనిఫామ్ వేవ్ లెంత్ విత్ మినిమమ్ బ్యాండ్ విత్. అక్కడ అయిపోయింది కదండి. అంటే మన వాళ్ళు ఎప్పుడో, ఈ ఋగ్వేదం కూడా ఓన్లీ రఫ్ బుక్ అండి, ఎక్కడ నోటెడ్ బుక్ కాదు. ఒక సూత్రానికి, ఒక అధ్యాయానికి ఒక అధ్యాయానికి, ఒక మండలానికి ఒక మండలానికి, ఎక్కడ పొంతన ఉండదు, కనెక్టివిటీ ఉండదు. ఇట్స్ ఏ రఫ్ వర్క్. ఆ రఫ్ వర్కే ఇంత అద్భుతంగా ఉంటే మహనీయులు రాసిన అసలైన ఋగ్వేదం మనకి ఎక్కడ అందుబాటులో లేదండి, మన దురదృష్టవశాత్తు. అలాగే శ్రీ సూక్తం, ఈ భాగ్య సూక్తం, మహాలక్ష్మి అష్టకం, మహాలక్ష్మి హృదయ స్తోత్రం ఎందుకు చదవమన్నారంటే దైవానుగ్రహం గురించి. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి సూర్యుడు 90% ఎల్లో కాంతి, 98% ఎల్లో కాంతిలో వస్తే వేరే ఎక్కడో భూమిగ్రహం ఉంటుంది, అక్కడ 90% ఎర్రకాంతితో ఉంటాడు సూర్యుడు, ఇంకో చోట ఆరెంజ్ కలర్తోటే వస్తాడు, అంటే అక్కడ ఉదయించే కలర్ వేరు, మళ్ళా ఇంకో చోట ఓన్లీ వాయిలెట్, ఇంకో చోట ఓన్లీ గ్రీన్, ఇంకో చోట ఓన్లీ ఇండిగో. అంటే 7 కలర్స్ తోటి 7 భూములు ఉన్నాయని అప్పుడు వాళ్ళు 15,000-20,000 సంవత్సరాల క్రితం చెప్పారు. వేదాలు ఎవరు రచించినవి కాదండి, అపౌరుషేయః వేదాః. అంటే వేదాలని ఎవరో పైనుంచి, ఆకాశం నుంచి, డీప్ అంతరిక్షంలోంచి వాళ్ళకి తరంగ ధైర్యాలు వచ్చి వాళ్ళు రచించినవి వేదాలు. నువ్వు, మీరు, నేను, ఆది శంకరాచార్యులు ఎవ్వరూ రాయలేదు. దయచేసి ఇది అనుకోకుండా దైవ సంకల్పం. సరేనండి, ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారు, సాగర మథనం చేస్తే మహాలక్ష్మి వచ్చిందా అని. ఏమండి, ఓ మాట చెప్పమంటారా, 7 భూములు ఉన్నాయి, 7 భూముల్లో సప్త సముద్రాలని ఉన్నాయి. మహాలక్ష్మి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక అద్భుతమైన కార్యక్రమం, భగీరథ ప్రయత్నం చేస్తే గంగాదేవిని శివుడు జటాజుటమికి తెచ్చుకున్నాడు.
అలాగా మీరు ఒక నేను ఒక మంచి పని చేస్తున్నప్పుడు మంచితో పాటుకి దానికి తగ్గట్టు పాయిజన్ లాంటి శక్తి కూడా వస్తుంది అని వాళ్ళ రకంగా చెప్పుండొచ్చు కదా. సరేనండి, సాగరాన్ని రత్నగర్భ అంటారు, అంటే సాగరంలో రత్నాలు ఉన్నాయి. ఇప్పటికీ మనం వింటున్నాము ఎక్కడో చోట ఒక ద్వీపం లాంటిది రత్నాలతోటి దివిల్లాంటివి వస్తున్నాయని. టైటానిక్ షిప్ లాంటిది మునిగిపోతే ఇప్పటికి కనబడిందండి, కానీ ఈ మధ్యలో మీరు చదవండి 2-3 ఏళ్లలోని ఆకాశంలో ఫ్లైట్లు ఎలా మాయమైపోయావు. ఒక మనిషి చనిపోతే బాడీ యొక్క ట్రేసెస్ మిగిలిపోతాయి, పోలీసులు వెతికి పట్టుకుంటారు, ఈయన మర్డర్ అయ్యాడు, ఈయన మానభంగం అయింది, ఇలా చంపేశారని వెతికి చూపిస్తారు. సడన్గా పెద్ద పెద్ద షిప్పులు మాయమైపోయాయండి సముద్రంలో, సడన్గా స్పేసుల్లోని ఏంటి ఫ్లైట్ ఏరియాలో తిరిగి ఫ్లైట్లు కొన్ని కనబడకుండా పోయాయి. గత 2-3 ఏళ్లలోనే తిరిగి చూడండి మీరు, సడన్గా ఎందుకు మాయమైపోతున్నాయండి? ఏ సాగరంలో బడబాగ్ని ఈ రోజుకి పుడుతున్నది. నేను ఛాలెంజ్ చేస్తున్నానండి ఎవరినైనా సరే, ఇప్పుడు మీకు భూమి మొత్తం మీద 71% సముద్రం ఉంది, దాని డీప్ యొక్క ఏంటి లోతు ఎంత ఉందంటే ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎక్కువ, దగ్గర 9 కిలోమీటర్స్, యావరేజ్ డెప్త్ 5-6 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ కవ్వం లాంటిది పెట్టండి కొంచెం లావుగా, కిందన బేస్ అయినా ఏదైనా అరేంజ్ చేయండి. అటు ఇటు మీకు షిప్లో ఏవో పవర్ఫుల్ ఉంటాయి కదా, ఒక 6 కిలోమీటర్ల తాళ్ళాడిది పెట్టండి, పెట్టి అటు ఇటు కవ్వం చిలికినట్టు చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఏదైనా శక్తి రాకపోతే నేను రిజైన్ చేసేస్తాను. మీకు లేక మనకి మొత్తం సహస్రాలకి దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. సాగరోహ రత్నగర్భ అంటే సాగరంలో లేని శక్తి లేదు. మనం భూమి మీద ఉన్న ఈ 30% యొక్క ల్యాండ్ని అనుభవించడానికే మనం 15% మానవులు నివసించదండి, ఇంకో 15% నివసించలేదు. అది కవర్ చేయడానికే మనకు టైం లేదు. 71% యొక్క సముద్రాన్ని ఎలా చూస్తున్నాం? మనం చూడలేం. అలాగే ఈ గరికపాటి నరసింహారావు గారు అంటారు, ధర్మం అని పాటించండి అన్నారు. భగవంతుడికి దండం పెట్టడం అనేది ధర్మం కాదండి. ఆయన చెప్పిన దాంట్లో ఒకటే పాయింట్ బాగా అందరం ఒప్పుకోవాల్సింది, పేద పిల్లలు చాలా బాధపడుతుంటే వాళ్ళకి మనం పాలు అది పోయకుండా దేవుడికి పోయడం అది తప్పు. కానీ ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే ఇప్పటికీ భారతదేశంలో లేదా ప్రపంచంలో భగవంతుని యొక్క కరుణ లేకపోతే భగవంతుని పట్టించుకోకపోతే ఏమండి, భగవంతుడి యొక్క కృషి. అంతకన్నా ఇంకోటి అండి, ఒకటి ఆలోచించండి, శ్రీ సూక్తంలో చెప్పాడు, ధనమగ్నిధనం వాయుర్ధనం సూర్యోధనః వసుః ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమిష్ణుతే. ధనమగ్నిర్ధనం, నువ్వు ఇచ్చిన అగ్ని నాకు ధనం అన్నాడు, నువ్వు ఇచ్చిన వాయువు నాకు ధనం అన్నాడు, నువ్వు ఇచ్చిన సూర్యుడు నాకు ధనం, వసుః ధనమింద్రో ఇంద్రాలు పంచేంద్రియాలు నాకు ధనం, బృహస్పతి నా బుద్ధి నాకు ధనం, వరుణం నువ్వు ఇచ్చే వాన నాకు ధనం, వీటన్నిటి వల్ల ధనమిష్ణుతే. ఇంకా పెరుగుగాక మనలో ఎవడైనా లేచి సూర్యుడికో నమస్కారం పెడుతున్నామండి? ఉదయం లేచి భూమాతను దర్శిస్తున్నావా? లేదండి. ఆకాశాన్ని దర్శిస్తున్నావా? లేదు. మన పొట్ట వల్లే అన్ని సమస్యలు వస్తాయి, అక్కడే ఉంది అగ్ని, అగ్నిని ఎవడైనా జాగ్రత్తగా చూసుకుంటున్నామండి? భూసూక్తంలో రాసి ఉంది, ఓం శ్రీ ధనుర్ధారాయ విద్మహే సర్వసిద్ధేచ ధీమహి తన్నో ధరాహ ప్రచోదయాత్. అంటే భూమిని లేచాక కాళ్ళు తాకకు ముందే భూమిని దర్శించి ప్రార్థించాలి, అమ్మా నా కాళ్ళతో నీ మీద నడిచే శక్తిని నాకు ఇస్తున్నావు, నేను నీ బిడ్డ వంటి వాటిని నన్ను అనుగ్రహించినని. ఎవరు చేస్తున్నారండి? సూర్య నమస్కారాలు సంధ్యావందనంలో యొక్క గుణం తెలుసండి. సంధ్యావందనం మనం నిలబడితే మనకి రాత్రిపూట చీకటి ఎక్కడైతే ఉంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఫేస్ అయ్యి వస్తుందండి. సూర్యుడి యొక్క సూర్య ఉదయంలో నిలబడితే రెడ్ వేవ్ లెంత్ కరెక్ట్గా వచ్చి నాభికి తగులుతుందండి, పొట్టకి ఛాతీకి. అంటే మనలో లోపంలో మనలో ఉండేది రక్తం ఎరుపు వర్ణం, ఎరుపుకి ఎరుపు కరెక్ట్గా వచ్చి తగ్గుతుంది అన్నమాట. అందుకే చూడండి మనుషులు ఎవరు పూర్వం ఋషులు కానీ పండితులు కానీ పామరజనం కానీ నీళ్ళల్లో సెలయల్లో నిలబడి ఇలా చేతుల్లోంచి వాటర్ తీసుకుని ఇలా పోసేవారు. ఎలక్ట్రిసిటీ వాటర్కు ఉన్నది ఇంక ఏరికి లేదండి. మనలో ఉన్న దుర్గుణాలన్నీ ఇవి చూడండి, 5 పంచేంద్రియాలకి పంచభూతాలకి నిమజ్జనం, ఇవి డబలు, నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ ఇవి రెండు చేసి ఇలాగ అర్ఘ్యం ఇచ్చి పైనుంచి సూర్యుడి నుంచి శక్తి తీసుకునేవారు. అందుకే రోగాలు వచ్చేవి కాదండి. సంధ్యావందనం 3 పూట్ల చేసిన ప్రకృతిని 3 టైముల్లోని 3 విధాలుగా బ్రహ్మాండంగా నిలబెట్టిన దేశం భారతదేశం. బ్రహ్మ సూర్య ఏంటి, తను ఉదయించేటప్పుడు సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు విష్ణుమూర్తి,
సాయంకాలం శివరూపం. వీళ్ళు ముగ్గురు వేరు కాదండి. కలర్ బ్యాండ్లో చూడండి మీరు, ఇలా ఇలా మీటర్ చదువుతుంటే రెడ్ ఆరెంజ్ ఎల్లో బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ మారిపోతాయి, మిక్సింగ్ ఆఫ్ కలర్స్ అన్నమాట. దానికి మీరు ఇలా నీడిల్ తీయక్కర్లేదు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూమ్, ఒకే బ్యాండ్లో ఉంటుంది. మన వాళ్ళు మనకు అండర్స్టాండ్ అవ్వడానికి ఏం చెప్పారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర అనుమన్నారు. రుద్రులు, రుద్రులు 40 రకాలండి. మనకి 11 రకాల రుద్రులు ఉంటారంటారు. అంటే ఏమిటి, శివుల్లోనే 11 రకాలు ఉండాలా? కాదు. మనం ఒక పుట్టిన దగ్గర నుంచి తర్వాత ఒక కొడుకుగా, ఒక తమ్ముడుగా, ఒక చిన్నాన్నగా, ఒక భర్తగా, ఒక ఆఫీసర్గా, ఒక సోషలిస్ట్ యాక్టివిస్ట్గా, ఒక కోపంలో ఉన్న మనిషిగా ఉంటాం. అలాగే మనమే ఒక 20 రకాల పాత్రలు పోషిస్తామండి. సపోజ్ మనం అధికారం అయితే మన దగ్గరికి ఎవడైనా ఫైల్ పట్టుకురావాలంటే మన మూడు చూసి వస్తాడు. మనం ఏదో పిక్నిక్ స్పాట్లో ఉంటే అప్పుడు ఏదో వచ్చి తన కష్టాలు చెప్తాడు. అదే మనం కోపంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. అలాగే రుద్రుల్లో చెప్పారు చండ రుద్ర, చండ శివ, మహాశివ, మామూలు శివుడు. ఏమండే, మరి ఇదే శివుడిని మన్మధుడు వెళ్ళి బాణం వేస్తే పటాక్కున భస్మం అయిపోయాడు. ఏ మరి శివుడు బోలాశంకరుడే, భస్మం ఎందుకు చేశాడండి? మనిషిని మూడు బట్టి వెళ్ళాలి. మనం సీఎం దగ్గరికి వెళ్ళినా, పిఎం దగ్గరికి వెళ్ళినా, సీఎండి దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ మూడు బట్టి మనం పనిచేస్తేనే మన ఫైల్స్, మన పనులు జరుగుతాయి. మన మూడు బట్టే మన పిల్లలు వస్తారు, నాన్న నేను ఫలానా కాలేజీలో పిక్నిక్ వెళ్తున్నాను, ఇదే అదే సీఎం నాన్న కదా. మనం మూడు బావులేకొస్తే వాళ్ళ మీద విసిరేస్తాం, వాళ్ళ కోరికలు త్యజిస్తాం, వాళ్ళని ఆ రోజు కసిరేస్తాం. అది శాస్త్రంలో చెప్పిందండి. శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ళు ఆ టైం బీయింగ్ ఏదో చెప్తారు. మనం దగ్గర పనిచేసి వాడికి ఏమంటాం, రా ఇవాళ నువ్వు పనిచేస్తే రేపు సీఆఫ్ ఇస్తావురా అంటాం. వాడికి అదే విధంలో ఏదో రకంగా చెప్తాం. అలాగే కార్తీక మాసంలో ఏం చెప్పారంటే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా నాయన రేపొక్కరోజు దీపం దేవుడి ముందు వెలిగిస్తే నీకు బ్రహ్మాండంగా అన్ని పాపాలు పోతాయంటే, పాపాలు చేసిన వాడు అందరూ ఒక దీపంతో సరిపెట్టుకోమని కాదు, ప్రతి ఒక్కడు మానవుడు తప్పు చేస్తాడు, వాడిని అంతం చేస్తే భూమి మిగలదు. ఓరి విధవా, ఇన్ని పాపాలైనా చేసావు, లాస్ట్లో ఒక్క క్షణమైనా వచ్చి దేవుడి ముందుకు వచ్చి ఒక్కసారి నువ్వు దీపం వెలిగించడం ప్రారంభిస్తే నువ్వు ఎంత నరక కూపంలో ఉన్నావో నీకు తెలుస్తుంది. ఇప్పటికైనా 10 మంది దగ్గరకు వచ్చావు, మా యందు ఉండి మంచివాళ్ళ మధ్య ఉంటే నీలో మార్పు వస్తుంది. అంతేగాని తప్పు చేసిన వాడిని అంతం తీసుకుంటూ వెళ్ళిపోతే ఈ లోకం మిగలదు అని ఆ రోజుల్లో ఆ రకంగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. తర్వాత భూమి మిడిల్ రేంజెస్ వెతుకుతుందండి. మీరు సప్తగ్రహాల్లో చూడండి, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, భూమి, సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, సారీ, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, అంటే 7 ఉంటే ఈ దాంట్లో మధ్యస్థంలోనే వచ్చి ఉంటుందండి లైఫ్. అంటే 7 నవగ్రహాలు, అందులో భూమికి 4వ స్థానం. అంటే 1, 2, 3 లేదు, 5, 6, 7 లేదు, 4వ స్థానంలోనే జీవం ఉంది. అలాగే కంటికి బాగా ఉండే రంగు గ్రీన్. మీరు 7 రంగులు చూడండి, 7 రంగుల్లో మధ్యమ రంగు గ్రీన్. ఆ గ్రీను అధిపతి వినాయకుడు, వినాయకుడికి విఘ్నాలకు అధిపతి. అంటే మిడిల్ రేంజ్, ఇటు దేవతలు, రాక్షసులు, ఇటు మహారాక్షసులు, ఇటు మహాదేవతలు, ఇటు మంచి దేవతలు, మహాదేవతలు ఉన్న మధ్యస్థుడు ఆయన, ఆయనకిచ్చారు అధిపత్యం. అందుకనే మనం అన్ని గ్రీనాకులు ఇంట్లకి శుభ కార్యక్రమాలకు కడతాం. అంటే అక్కడ ఆక్సిజన్ వస్తుందని కాదండి, దానితో పాటు గ్రీను మనకి ఏమంటారు దాన్ని, శుభ సూచకము, అది శుభ సంకేతాలని, శుభాశిస్సుల్ని పొందుతుంది. అందుకే మామిడాకులతో కడతారు, తాటాకులతో పూర్వం పందిళ్ళు వేసేవారు, మంచి మంచి మొక్కలను పెంచేవారు. గ్రీన్ కదనమాట. మీరు ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తున్నాను, ఎటువంటి బాధల్లో ఉన్నవాడు గ్రీన్ ఎమరాల్డ్ పెడితే బ్రహ్మాండంగా వస్తారు మీదకి. సంకల్పం, మనసులో నమ్మకం ఉండాలి. మీరు నమ్మితే నాన్న, లేకపోతే మన పోషకుడు అంతే. సో దయచేసి ఇది నేను ఎవరినో ఏదో చేయడానికో లేకపోతే ఖండించడానికో కాదు, మనం భావితరాల వాళ్ళకి చక్కగా అందజేద్దాం. కొంతమంది స్పిరిచువల్గా చదివి ఉండొచ్చండి నాలెడ్జ్ని, కొంతమంది సైంటిఫిక్గా చెప్తారు. నేను రేపు గాయత్రి మంత్రం ఏంటి, అన్లీషింగ్ ద పవర్ ఆఫ్ గాయత్రి, విశ్వామిత్రుడు ఎందుకు అంత మహోజ్వలంగా ఎదిగాడు, గాయత్రి మంత్రంతో మనం ఎంతలా ఎదగచ్చు అన్నది మీ ముందుకు సవినయంగా తెలియజేస్తాను. నమస్కరిస్తూ మీ సోదరుడు బలభద్రరావు.